చోటు చేసుకుంది. వైద్యం పొందుతున్న వృద్ధుడు మంచం మీద నుండి కింద పడి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు బెడ్ పై నుండి కింద పడి మృతి చెందాడు. బెడ్ పై నుంచే కింద పడడంతో ఆక్సిజన్ అందక ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి కింద పడి ఆక్సిజన్ అందక గిలగిలా కొట్టుకుంటున్న సిబ్బంది ఎవరు పట్టించుకోలేదని అదే వార్డులోని మరో పేషెంట్ ఫోన్ కాల్ ద్వారా బయటకు సమాచారం అందించాడు. అలాగే అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంపాడు. బాధితుడు బెడ్ పై నుండి కింద పడిన విషయాన్ని వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని, అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని తెలిపాడు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. బాధితుడు కింద పడి మృతి చెందిన తర్వాత మృతదేహాన్ని మంచంపైకి చేర్చి ఆక్సిజన్ పెట్టారని చెప్పారు. ఆసుపత్రిలో పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారు పేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి. మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491374736.